హాయ్ గైస్ ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై న్యూ పాడ్కాస్ట్ ఆన్ కృష్ణ టాక్స్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సో బేసిక్గా మెకానికల్ కానీ సివిల్ కానీ ట్రిపుల్ కానీ ఈసీ కానీ వీళ్ళకేంటంటే కోర్ సబ్జెక్ట్లో జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో మాక్సిమం వీళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి ఎక్కువ జాబ్స్ ఉంటాయి సో ఆ టైపు వెళ్ళాలని ఆశగా ఉంటుంది బట్ నాన్ ఐటీ అవ్వడం వల్ల కోడింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం భయంగా ఉంటుంది ఆ ప్రోగ్రామింగ్ చూస్తేనే ఒక రకమైన భయంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏం నేర్చుకోవాలి అని సో వాళ్ళందరికీ ఒక చిన్న సజెషన్ లాగా ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాను అండ్ టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు జనరల్గా కోడింగ్ అంటే ఏముంటుందంటే సి జావా పైతన్ ఉంటాయి కంపెనీని బట్టి ప్రాసెస్ని బట్టి ఏ ప్రోగ్రామింగ్ వాడితే వర్క్ ఫాస్ట్గా అవుతుందో ఆ ప్రోగ్రామింగ్ని ఆ కంపెనీస్ వాళ్ళు వాడుతూ ఉంటారు సో ఏది నేర్చుకోవాలి అనే దానికి వస్తే సి జావా పైథాన్ ఈ మూడు డిఫరెంట్ థింగ్స్ ఒకదానికి ఒక లింక్ లేదు ఈ విషయం అయితే మీరు అందరూ గ్రహించాల్సింది ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి సి నేర్చుకుంటేనే జావా వస్తుందా జావా నేర్చుకుంటేనే పైతాన్ వస్తుందా సి పైతాన్ నేర్చుకోవచ్చా సి జావా నేర్చుకోవచ్చా ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి సో నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే సి కానీ జావా కానీ పైతాన్ కానీ వన్ ప్లస్ టూ అనే ఈక్వేషన్ ఉందనుకోండి వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ దీన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా కూడా ఆన్సర్ త్రీనే వస్తుంది మనకి అవుట్పుట్ అదే వస్తుంది బట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అంతే ఒక దాంట్లో కోడింగ్ పెద్దగా ఉంటుందో ఒక దాంట్లో చిన్నగా ఉంటుందో ఒక దాంట్లో ఇంకా చిన్నగా ఉంటుంది సో అదే సీకి జావాకి పైతాన్కి డిఫరెన్స్ ఒక కంపెనీకి ఏ కోడింగ్ వాడితే వర్క్ ఫాస్ట్గా అవుతుందో వాళ్ళు అదే వాడతారు సో ఇది ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది కదా సో నెక్స్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే అసలు కోడింగ్ అంటేనా చూస్తే నాకు భయం వేస్తుంది అనే వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను మనం మెకానికల్ కానీ సివిల్ కానీ ఈసీ కానీ ట్రిపుల్ కానీ మనకి కోడింగ్తో ఎక్కువగా టచ్ ఉండదు కానీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ స్కిల్స్ ఆ విషయం ఎవరినైనా చెప్తారు ఇంకా చెప్పాలంటే మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు చేసే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వేరే బ్రాంచెస్ వాళ్ళు అసలు చేయలేరు కూడా మీరు అందులో చాలా స్ట్రాంగ్ మీరు ఆ మెకానికల్ నుంచి బయటకు వచ్చారంటేనే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే కోడింగ్కి కావాల్సింది లాజికల్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఆ తర్వాతనే ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి అంటే మీకు ఒక లాజిక్ ఎలా చేయాలి అనేది అర్థమైతే మీరు పెన్ను పేపర్ తీసుకొని డైరెక్ట్ ఆన్సర్ తెప్పించగలరు కానీ ప్రోగ్రామింగ్లో ఒక ప్రాసెస్ యూస్ చేస్తారు జస్ట్ మధ్యలో సింటాక్స్ యూస్ చేస్తారు అంతే మిగతాదంతా సేమే ఉంటుంది సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే జనరల్గా మీకు సి లాంగ్వేజ్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి పైన ఇచ్చిన నంబర్లో ఈవెన్ ఏది ఆడేది చెప్పండి యూజింగ్ సీ లాంగ్వేజ్ సో మీరు సీ లాంగ్వేజ్లో ప్రోగ్రామర్ లాగా ఆలోచించకుండా ఒక బేసిక్ మెకానికల్ సివిల్ ఆర్ ఈసీఈ స్టూడెంట్లో ఆలోచించండి సో ఏదైనా నెంబర్ టూతో డివైడ్ అయితే అది ఈవెన్ లేదా ఆడ్ అన్న అవుట్పుట్ మనకి రావాలి బేసిక్ ఇదే కదా మనకి ఈవెన్ లేదా ఆడ్ ఎలా కనుక్కుంటారంటే మనకి ఇదే తెలుసు సో నేను ఏమంటున్నానంటే ఒక నెంబర్ తీసుకోండి అది టూతో డివైడ్ అయితే అది ఈవెన్ లేదా ఆడ్ మనకి తెలిసిన లాజిక్ ఇదే అయితే అంటే ఇంగ్లీష్లో ఏంటి ఇఫ్ లేదా అంటే ఏంటి ఎల్స్ దీన్నే సీలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటారు సో ఈ లాజిక్ వాడి మనం అవుట్పుట్ తెప్పిస్తాం అంటే అంటే సో నేను ఫిఫ్టీ అనే నెంబర్ తీసుకున్నాను అది టూతో డివైడ్ అయితే నాకు ఈవెన్ అని రావాలి లేదా అవ్వకపోతే అది ఆడ్ అని రావాలి సో అదే నాకు కావాల్సిన ఆన్సర్ అది నేను అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ యూజ్ చేసి చేస్తాను సేమ్ అలాగే ఇది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ కానీ ఇక్కడ మీకు అర్థం అవలసింది ఏంటంటే ఇక్కడ మేజర్ పార్ట్ అనేది మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ యూస్ అవ్వట్లేదు మీ లాజికల్ థింకింగ్ యూస్ అవుతుంది అంటే మీకు ఏం తెలియాలి ఇక్కడ ఒక నెంబర్ టూతో డివైడ్ అయితే దాని అవుట్పుట్ ఈవెన్ అనేది మీకు అర్థం అయితే మీరు ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైట్గా అర్థమైతే ఆ రెండు కంబైన్ చేసి ఒక అవుట్పుట్ తీసుకురాగలరు సో మీకు అర్థం అవలసింది ఈవెన్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఫిబెనోసీ నెంబర్ అంటే ఏంటి పాలెండ్రోమ్ అంటే ఏంటి ఇలాంటి లాజిక్స్ మీరు అర్థం చేసుకుని ఒక పేపర్ మీద రాసుకోండి అసలు ఏంటి ఇందులో ఏం జరుగుతుంది ప్యాలెండ్రోమ్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఈవెన్ నెంబర్ దేనితో అయితే వస్తుంది ఇలాంటివన్నీ మీకు అర్థమయ్యి ఒక స్టెప్ వైజ్గా రాసుకోండి సి లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి అప్పుడు మీకు ఇఫ్ ఎల్సే స్టేట్మెంట్స్ వాడాలి మధ్యలో ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలి మెయిన్ పెట్టాలి ఇవన్నీ మీకు ఈ లాజిక్ అనేది అర్థమైతే అది చాలా ఈజీ అయిపోతుంది సో ఈజీగా మీకు సాల్వ్ చేయగలరు అనమాట సో అందుకు నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది ఈజీనే బట్ లాజిక్ అర్థమైనప్పుడు ఆ లాజిక్తో మనకు భయం లేదు ఎందుకంటే మనం కోర్ సబ్జెక్ట్స్లో ఇంతకంటే పెద్ద పెద్దవే చేసాం సో సింపుల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితికి మీరు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే సీలో డేటా స్ట్రక్చర్స్ కానీ జావాలో ఊబ్స్ కాన్సెప్ట్స్ కానీ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి సో డేటా స్ట్రక్చర్స్ ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఎక్కువగా అడుగుతారు అందులో మీకు కావాల్సింది లాజిక్స్ సో గట్టిగా కొడితే ఒక ఇరవై ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మీరు లాజిక్ అర్థం చేసుకుంటే చిన్నగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని దానితో ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు ఏదైనా చేసేయగలరు సో నేను చెప్పేది ఏంటంటే సీలో డేటా స్ట్రక్చర్స్ జావాలో ఉబ్స్ కాన్సెప్ట్స్ ఇవి నేర్చుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళగలిగితే ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు మీరు అసలు భయపడాల్సిన పనే లేదు సో అసలు ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటింగ్ ది లాజిక్ విత్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంతే మీకు ఆల్రెడీ వచ్చిన లాజిక్ ని ప్రోగ్రామింగ్ తో కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మీరు రాస్తున్నారు ఆ కంప్యూటర్ తెలిసిన భాష మీరు నేర్చుకుంటున్నారు అంతే సో అంతేగాని అక్కడ అది చూడంగానే మీరు రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఇదంతా కూడా నేను ఒక ఈసీ స్టూడెంట్ లాగా చెప్తున్నాను మనకి సి జావా ఉంటాయి కానీ మనం అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాం దాన్ని ఎలాగోలా పాస్ అయిపోతాం బట్ బయటకు వచ్చాక ఏంటంటే ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం బట్ రీసెంట్గా చూసుకున్నట్టయితే కంపెనీస్ కూడా ఒక ప్రోగ్రామ్ వాళ్ళే రాసి ఇందులో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అంతేగాని లాజిక్ ఇచ్చి ప్రోగ్రామింగ్ రాయమని చాలా తక్కువ సార్లు అడుగుతారు సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ సింపుల్ లాజిక్ని గుర్తు పెట్టుకొని ఈ సింటాక్స్లో అవి నేర్చుకున్న దానికంటే ముందు ఒక ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది మ్యాథమెటికల్గా లాజికల్గా ఏం జరుగుతుంది అనేది రాసుకుని ఆ తర్వాత దాన్ని ప్రోగ్రామింగ్తో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఇట్ ఈస్ వెరీ ఈజీ మీరైతే ఈజీగా క్రాక్ చేయగలరు ఇంకా చెప్పాలంటే సిఎస్సీ ఐటీ వాళ్ళకంటే మీరే ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారు ప్రోగ్రామింగ్ గురించి బట్ ఆ అయితే మీరు వదిలేయడానికి ట్రై చేయండి సో ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంది అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్